వినాయక నగర్ మాది నిజామాబాద్ 2001 లో వచ్చిన మేము అప్పటికి ఇప్పటికి అభివృద్ధి అనేది ఒక రేంజ్ లో ఉన్నది ఎలాంటి డౌట్ లేదు మళ్ళా కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుంది గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉండేది కానీ అభివృద్ధి ఏం లేదు ఎవరు కాదు సంపాదించుకున్నారు ఈ పరిస్థితిలో మాత్రం అభివృద్ధి నెంబర్ 1 స్థానంలో సరంగారు బాగేం నచ్చింది కేసీఆర్ పథకాలు ఏ పథకం బాగా నచ్చింది పథకాలు రైతు బంధు దళిత బంధుత్వండి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా మళ్ళా ఆయన వస్తాడు ఎన్ని అడ్డంకులు వచ్చినా బీజేపీ వచ్చే ఛాన్స్ ఉందంటారు సార్ తెలంగాణ బీజేపీ ఆడి నుంచి వస్తా సార్ రాదు ఏం అభివృద్ధి చేశారు సార్ వంట గ్యాసులు పెంచిండు బస్ ఛార్జీలు పెంచారు ఇష్టం ఏముంది చెప్పండి మళ్ళీ కరెంట్లు మీటర్లు పెట్టండి బోర్లకు ఎందుకు వేస్తారు సార్ మళ్ళా కేసీఆర్ 100% ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంది గోవర్ధన్ గారు మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు కదా మానం అభివృద్ధి పనులు బ్రహ్మాండం అస్సలు ఇబ్బంది రోడ్లు కావచ్చు డ్రైనేజీలు బ్రహ్మాండం సార్ అస్సలు వాళ్ళకి పేరు పెట్టే అవసరం లేదు గోవర్ధన్ గారు బ్రహ్మాండం ఇబ్బంది గట్టిగా పోటీ ఎవరు పోతున్నారు ఇక్కడ కాంగ్రెస్ లేకపోతే బీజేపీ గోవర్ధన్ కి ఎవరు ఎన్ని చేసినా మళ్ళా గోవర్ధన్ గారే వస్తారు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ వచ్చినాక పరిపాలన బాగుందా గతంలో కేసీఆర్ వచ్చిన నుంచి పరిపాలన ఏమున్నది ఉన్నోళ్ళకే దోసుకుంటది పెట్టినట్టు కొడుతున్నది లేనోడికి లేనే లేదు అదే ఉన్నది పార్టీ పేరు కూడా మార్చిండు టిఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టిండు జాతీయ రాజకీయ బీఆర్ఎస్ పెట్టని టిఆర్ఎస్ పెట్టని కానీ మాకు మాత్రం కరెక్ట్ గా లేదు పింఛన్లు కూడా ఇస్తుండ్రు బీడి కార్మికులు లేదు బీడి కార్మికులకు ఇస్తుండు పింఛన్లు పింఛన్లు ఇచ్చి ఏం లాభం ఇప్పుడు 70-80 రూపాయలు ఉన్న పప్పు 120 రూపాయలు చేసే ఇంకేమున్నది ప్రతి ఒక్కటి 2 మంత్స్ వచ్చి 30 రూపాయలు ఉన్నది నిజామాబాద్ మాకు 60 రూపాయలు చేసిండు బస్ కిరాయి ఇప్పుడు దళిత బంధు రైతు బంధు గిరిజన బంధు ఇంటింటికి నల్ల షాది ప్రజల పైసనే కదా మా పైసనే మాకు ఇస్తున్నాడు ఇంకేమున్నా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చి పథకాలు పెట్టినా ఎలా రైతులు సుఖ సంతోషంగా ఉన్నారు అందరు తెలంగాణ బంగారు తెలంగాణ అని అంటాడు కదా ఏ తెలంగాణ చదువుకున్న వాళ్ళకైతే అందరికి అర్థం అయితే చదువుకున్న వాళ్ళకు కొద్ది మందికి అర్థం కాదు ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది సార్ మళ్ళా ఎవరు అధికారం ఈ సంవత్సరం బీజేపీకి ఇస్తే మంచిగా ఉంటుంది ఏమనిపిస్తుంది ఎందుకంటే బీజేపీకి ఏదైనా కానీ ఉచిత హామీలు అవి ఏమైనా కానీ తక్కువనే ఉంటాయేమో అన్నట్టు ఆశ బీజేపీలో వస్తుందా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది సార్ వస్తుండొచ్చు రాకుండా కానీ అంగన్నది ఏర్పడుతుంది ఎమ్మెల్యే గారు ఎట్లుందో మీకు బాజిరెడ్డి గోవర్ధన్ ఈ ఆయన విషయం ఇక ఏం తెలియదు కానీ ఆయన ఎట్లున్నది అందరూ 2 సార్లు గెలిపించారు కదా ఏమైనా పరిపాలన పరంగా అభివృద్ధి పనులు ఏమని చేసినా అభివృద్ధి పనులు ఏవి ఇవే రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినవి ఉన్నాయి పథకాలు అంతకు తప్పితే ఇంకా ఏమున్నాయి ఏం లేవు కొత్తగా ఏమన్నా ఫ్లైఓవర్లు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ట్యాంక్ ఫ్లైఓవర్ ఇక్కడ కొండూరుకైనాయి మాకు కొండూరుకైనాయి కొండూరుకు చేసింది బట్టి పోటీ ఏముంటుంది ఇలా బాజీరెడ్డి గోవర్ధన్కి ఎవరు ఇచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వేరే వాళ్ళకి ఇచ్చేటోళ్ళకు టికెట్ తగ్గపడు తనకు తగ్గట్టు వాళ్ళు దొరకదు ఇక తననే ఇప్పుడు ఉన్నాడు లేరా బీజేపీలో కాంగ్రెస్ కాంగ్రెస్ లో వాళ్ళకు ప్రకటన చేస్తారో తెలియదు ఇంకా క్యాండిడేట్ వాళ్ళకి ఇస్తే బాగుంటది కరెక్ట్ స్టాండర్డ్ క్యాండిడేటర్ ఇంకా వాళ్ళు లేనే లేరు మరి కాంగ్రెస్ ప్రతాప్ రెడ్డి ఏమన్నాడు ప్రతాప భూపతి రెడ్డి ఏమో అంటే నీరు ఇచ్చారు తన ఓడిపోయింది కదా బీజేపీకి రవీంద్ర ఏమన్నాడు ఇంకా వాళ్ళు చెప్పనే చెప్తలేరు వాళ్ళు అంటే వీళ్ళు పోయినసారి పోటీ చేసిన వాళ్ళు అంటారు పోయినసారి పోటీ చేసిన ఆయననే కావచ్చు ఎట్లా ఈ ఎంపీ ధర్మపురి ఎట్లుంది తెలియదు ఆయనది కొంత వాగ్దానాలు చేసినందుకు ఈ పసుపు అదే అని అది వేయలేదు కాబట్టి మైనస్ అవుతాడు ఏమనిపిస్తుంది మైనస్ అవుతుంది షుగర్ ఫ్యాక్టరీ అన్నట్టు పసుపు మైనస్ అవుతుంది మైనస్ అవుతుంది స్పైసీ బోర్డు ఏమో తెచ్చినాడు ఏ అది ఏమి లేదు స్పైసీ బోర్డు కానీ ఈసారి కవిత పోయినసారి ఓడకపోయింది మళ్ళీ ఈసారి ఓడిపోతుంది కానీ అరవింద్ గెలిచే ఛాన్స్ ఉంది అంటారు చాలా మంది బీజేపీ అంటారు కొంతమంది ఇక్కడ ఇప్పుడు ఇంకేం ఏర్పడతలేదు ఇంకొక 4-5 నెలల తర్వాత ఏది ఎట్లా ఇంకత అసెంబ్లీకి అది చేసిన కాడ టికెట్లు ఓళ్ళకి వస్తే దాని మీకు వెళ్ళి ఏర్పడుతుంది ఇప్పుడు ఏం చెప్పరాకుండా మీకు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ టిఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చింది నేను దాని మీద ఇంకా పెద్ద స్పందించలేను కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఉచితాలు ఎక్కువ అవుతుంది ఉచితాలు అంటే సంక్షేమం సంక్షేమం ఎవరికి కావాలా బీద వారికి సంక్షేమం కావాలా కానీ ఇక్కడ సంక్షేమానికి బీద దానికన్నా తేడా లేదు అందరికి సంక్షేమం వస్తుంది దానివల్ల సంక్షేమ పథకం ఏముంది అది నిష్ప్రయోజనం కానీ ఇప్పుడు ముసలి వాళ్ళంతా కూడా ఇప్పుడు కేసీఆర్ నా పెద్ద కొడుకు పెన్షన్ ఇస్తున్నట్టు బీద వాళ్ళ ముసలి వాళ్ళకు రాని ఉన్నత అంటే ధనికుల ముసలి వాళ్ళకు ఇస్తే ఏం లాభం
వాళ్ళు చూసుకుంటారు కదా, చూసుకునే కెపాసిటీ ఎవరినైతే బీదవాళ్ళు ఉండి వృద్ధాప్యంలో ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదో వాళ్ళకు ఉచితాలు ఇవ్వడంలో తప్పేం లేదు, సంక్షేమ పథకం చేయడంలో తప్పేం లేదు, దాన్ని చేయొచ్చు. కానీ సంక్షేమ పథకం ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ సంక్షేమ పథకం ఎందుకైతే డబుల్ బెడ్రూమ్ అంటారా, కళ్యాణ లక్ష్మ షాది ముబారక్ ఉచితాలు సంక్షేమ పథకాలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా. రైతు బంధు పథకం ఉంది, రైతు బంధము ఎందుకు అది అంటే ఇప్పుడు ఎక్కువ ఎవరికి వెళ్తుంది, భూమి ఉన్న వాళ్ళకి అత్యధికంగా డబ్బులు వెళ్ళిపోతాయి, తక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది, ఏం రాదు. అసలు భూమి లేని వాళ్ళకి ఏం లేదు, అంటే తక్కువ భూమి ఉండి ఒక మినిమం ఒక 5 ఎకరాల వరకు భూమి ఉండి వాళ్ళకు దాన్ని సేద్యం చేయడానికి కష్ట నష్టాలు ఉంటే ఆర్థికంగా వెళ్ళిపోయడానికి రైతు బంధు పథకం ఉపయోగపడుతుంది. కానీ ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఎందుకు 4 లక్షల వాళ్ళకే వెళ్తున్నాయి, దీంట్లో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. దీన్ని పునర్సమీక్షించి ఒక 5 ఎకరాల వాళ్లకు ఆర్థికంగా సేద్యానికి హెల్ప్ చేయడానికి ఉపయోగపడతాయి. పంటల విషయంలో అందరూ వరిని పండిస్తుంది, మిగతా పంటల పరిస్థితి ఏంది, మిగతా పంటల రేట్లు అధికంగా పెరిగిపోతుంది. మనకు ఎంత కంట్రోల్లో ఉచితంగా బియ్యం ఇచ్చాను, బియ్యంని బుక్కి బతకలేం కదా. మిగతా పంటలను ప్రోత్సహించే ప్రభుత్వాలు కావాలి, దానికి ప్రణాళిక చేసే గవర్నమెంట్ కావాలి. కాంగ్రెస్ వస్తామని చూడడం కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ ఏదైనా సరే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేసే వాళ్ళు వస్తే వాళ్ళు ఎలాంటి ప్రచారం లేకుండా గెలుస్తారు, అది నడుస్తాయి పరిపాలన. ఎట్లా అనిపిస్తుంది మీ బతుకులు ఏమైనా మార్పు వచ్చిందా తెలంగాణ వచ్చినాక? నాకంత పెద్ద మారిందన్న 100% చెప్పచ్చు. కేసీఆర్ని మెచ్చుకోవాలి మనకు, తెలంగాణకు గాంధీ తాత ఇట్లనో, కేసీఆర్ కు తెలంగాణకు కేసీఆర్ ఒక గాంధీ తాత. కానీ ఫస్ట్ 5 ఏళ్ళు మంచిగా ఉండే, ఇప్పుడు జర ఇక అన్ని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా అన్నట్టు ఉచిత పింఛన్ చేసి ఇట్లా మనుషులు బాగా సోమారిపోతున్నారు. అరే ముసలంతా ఇప్పుడు కేసీఆర్ దేవుడు అంటారు కదా, మీ ముసలు వికలాంగులకు ఇయ్యచ్చు కానీ అన్ని రేట్లు పెంచి పింఛన్లు మాత్రం అనవసరం అంటుంది. నాకు వికలాంగులకు ముసలికి ఇవ్వాలి, తప్పులేదు. బిడికార్మికులకు ఇచ్చేసింది పని చేసింది, మా టేక వ్యవస్థ వేస్ట్ అయిపోయింది. పైసలు వచ్చేసింది పని చేసింది బంద్ అయ్యారు, మాకు ఇచ్చిందన్న పింఛన్ కూడా ఇవ్వలేదు. ఒకప్పుడు బంద్ ఉండి పదేసారి ఎంత చేయించిన బిడి అయితే లేదు, బిడి అయితే లేదు. పింఛన్ తీసుకుంటారు, సపోర్ట్ తగ్గకుండా అట్లానే. మరి ఇంతకుముందు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉన్నా, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇస్తుండ్రు పింఛన్, ఆసరా పింఛన్ అన్ని రకాల మంచి లేని వాళ్ళకి దిక్కు లేని వాళ్ళకి మంచిగా ఇస్తుడు, పర్వాలేదు. కేసీఆర్ పరిపాలన కానీ తన ఉన్న కింద ఎమ్మెల్యేలు కూడా సేమ్ ఉండాలి కదా, డెవలప్మెంట్ అభివృద్ధి అన్ని నియోజకవర్గాల్లో సేమ్ ఉండాలి. సీఎం ఎవరే ఛాన్స్ ఉంది, ఏ పార్టీ ఛాన్స్ ఉంది, మాకు అంత అవగాహన లేదన్న. సీఎం నా అభిప్రాయం మాత్రం కేసీఆర్ ఉండాలి, సెంటర్ లో మోడీ ఉండాలి, మోడీ 100%. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎమ్మెల్యే మాకు తెలిసి బాజీరెడ్డి, తనకు తగ్గ ఫవరీ తన మా అధ్యక్షుడు అన్నట్టు ఎలక్షన్ ఏమైనా డిక్లేర్ అయినాకనే క్యాండిడేట్లు బయటకు వస్తుండొచ్చు.